రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. 3 నెలల తర్వాత పాత కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ జరుపుతున్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ పూర్తి చేయడంతో పాటు ఈ పాస్బుక్ ను అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్స్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ చేయనున్నారు. నిర్దేశించిన సమయానికి అమ్మేవారు, కొనేవారు సాక్షులు, డాక్యుమెంట్స్ తో ఆఫీసులకు చేరుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు 602 స్లాట్స్ మాత్రమే బుక్ అయినట్లుగా సమాచారం. స్లాట్ బుకింగ్కు ఆస్తి పన్ను నెంబర్ తప్పనిసరి. అయితే స్లాట్ బుకింగ్కు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 142 సబ్ రిజిస్టర్ ఆఫీసులున్నాయి. ఒక్కో ఆఫీసులో ఆన్లైన్ పద్ధతిలో రోజుకు 24 మాత్రమే రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. గతంలో ఒక్కో ఆఫీసులో రోజుకు 100 నుంచి 150 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకు ఒక్క రిజిస్ట్రేషన్ జరిగేలా నిర్ణయించారు. 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండిపోయినట్లుగా సమాచారం. రోజుకు 24 చొప్పున 3408 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి. అంటే నెలకు 81792 జరుగుతాయి. ఇప్పటికే పెండింగ్లో ఉన్న 6 లక్షలకు పైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లకు 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.